బ్రతికిస్తాను. అందుకోసమే ధర్మాన్ని అలక్ష్యం చేస్తాను, న్యాయాన్ని అంతం చేస్తాను, నా తపస్సుని తారపోస్తాను, మహాపాపాన్ని భరిస్తాను. ఇప్పుడే ఇతని చావుకి ఎవరి కారణం? ఆ ప్రాణాన్ని తీసి ఇతన్ని బ్రతికిస్తాను, బ్రతికిస్తాను. ఇంకొంచెం సేపట్లో మీ అబ్బాయికి స్పృహ వస్తుంది. అంతకుముందు ఇంకొక విషయం, ఈ రహస్యం ఎవ్వరికీ తెలియకూడదు. తన దేహంలో ఉన్నది అపూర్వమైన నాగప్రాణమని నీ బిడ్డకి తెలిస్తే అతని మనసు బాధపడి జీవితమే పాడవుతుంది. నా ప్రాణమే పోయినా ఈ రహస్యాన్ని నా బిడ్డతో చెప్పను, ఇది నిజం. అంతకంటే ముఖ్యమైన విషయం, నువ్వు వెంటనే నీ బిడ్డను తీసుకుని ఈ ఊరు విడిచి వెళ్ళు. ఏమంటే చనిపోయిన దీని జోడీ పాము భయంకరమైనది, నీ బిడ్డను బ్రతకనివ్వదు. బయలుదేరు. అయ్యా, నా బిడ్డను ఆడపాము కాటు వేసి చంపేస్తుందా? పాము కాటేస్తే ఇతని దేహంలో విషం ఎక్కదు, కానీ ఆడపాము అపూర్వ శక్తి కలది, తన శక్తిని మరో మార్గంలో ప్రయోగించి వీణ్ణి చంపుతుంది. అందువల్ల నువ్వు ఊరు విడిచి వెళ్ళు, ఆ పాము ఈ ఊరు ఎల్ల దాటకుండా. మీదట నువ్వు ఈ హద్దు దాటలేవు. ఈ హద్దు దాటితే నీ శక్తి ఎక్కడా ఫలించదు. అంత తొందరగా నువ్వు పావు కదపవే, నువ్వు ఎత్తు వేసేలోగా నాకు గడ్డం పెరిగిపోతుంది. అబ్బా డిస్టర్బ్ చేయకండి, బుర్ర తిరిగిపోతుంది ఇక్కడ. బుర్ర చెడగొట్టుకునే టైం అయింది, రా అలా బోట్లోకి వెళ్ళి సరదాగా తిరిగి వద్దాం. ఉండండి, ఈ ఆట పూర్తవనివ్వండి. చెస్ ఆటే బోరు. ఈ చెస్ ఆట ఆడి టైం వేస్ట్ చేసుకునే బదులు కిస్ ఆట ఆడుకుంటే ఎంత కిక్కిస్తుంది. ఊరుకోండి, వేళ పడలేదు మీకు. అత్తయ్య బాగున్నారా? కులాసాయనమ్మా, నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. గాయత్రి, నిన్ను దీవించానుగా దీర్ఘ సుమంగళిగా ఉండమని. ఆ వాక్ ఫలించాలంటే నువ్వు వెంటనే నీ భర్తని తీసుకుని అమెరికా వెళ్ళిపోమ్మా. అత్తయ్య దయచేసి నా మాట వినమ్మా. ఏమిటి మమ్మీ,
వచ్చి రాగానే ఊరు విడిచి వెళ్ళిపోమంటున్నావు. గాయత్రి ఇక్కడికి ఎంత ఆశత వచ్చిందో తెలుసా? నన్ను క్షమించు బాబు. గాయత్రిని ఇండియాకి తీసుకొస్తుందని నాకు తెలుసుంటే తను నీకిచ్చి పెళ్లి చేసేదాన్ని కాదు. ఏమిటి మీరనేది? నా బిడ్డ అమెరికాలో ఉండాలనేగా, అక్కడే పుట్టి పెరిగిన నిన్ను ప్రేమించాననగానే పెళ్లి కొప్పుకున్నాను. నీ మాట్లేమిటో నాకు అయోమయంగా ఉన్నాయి. మొదటి నుంచి నువ్వు నన్ను ఇండియాకి రానివ్వడలేదు, ఇప్పుడు వెంటనే తిరిగి వెళ్ళిపోమంటున్నావు. దీనికి కారణమేమిటో నాకు తెలిసే తీరాలి. చెప్పు మమ్మీ, ఏమిటి కారణం? వద్దు బాబు వద్దు, నన్ను ఏమడగద్దు. నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమండి, ఏదో ఒక కారణం లేకుండా అత్తయ్య అలా చెప్పరావు. వారి ఇష్టం ఏదైనా అది నెరవేర్చవలసింది, మన ధర్మం కదా. ఈరోజే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి. గాయత్రి, నేను అమ్మ మాట వినని వాడు, మొండి పట్టుదలగల వాడో కాదు. బట్ వన్ థింగ్, వ్యాధి ఏమిటో తెలుసుకోకుండా మందులు వేసుకోవడం పిచ్చితనం కాదంటావా? ఆ వ్యాధి ఏమిటో డాక్టర్కి తెలిస్తే చాలు బాబు. సారీ మమ్మీ, నేను దేనికి భయపడేవాణ్ణి కాను. కారణం చెప్తే నేను ఇక్కడ ఉండాలో వెళ్లాలో ఒక నిర్ణయం తీసుకుంటాను. చెప్పు మమ్మీ. నన్ను బలవంతం చేయకు బాబు. అలా అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని నన్ను బలవంతం చేయకు. అత్తయ్య బాధపడకండి, ఇంకో రెండు రోజుల్లో ఆయన ఎలాగైనా ఒప్పించి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాను. కూర్చోండి అత్తయ్య, కాఫీ తీసుకొస్తాను. సిద్ధయ్య, అయ్యా, ఆనాడు నా బిడ్డకి ప్రాణభిక్ష పెట్టి వాణ్ణి బ్రతికించిన మీరు ఈరోజు మళ్ళీ ప్రాణభిక్ష పెట్టాలయ్యా. మీరు చెప్పినట్టు నా బిడ్డని సరిహద్దులకు రాకుండా ఎంతగానో ఆపాను, కాదని వచ్చాడు. ఇప్పుడు వాణ్ణి కాపాడను లేక కారణాన్ని చెప్పను లేక తప్పిస్తున్నానయ్యా. శక్తివంతులైన మీరే నా బిడ్డకు మంచి బుద్ధినిచ్చి ఈ ఊరు నుంచి పంపించేయాలి, వాడి ప్రాణాన్ని కాపాడాలి. బాగా చలిగా ఉందా డార్లింగ్? కమ్ ఆన్. గాయత్రి. హలో హలో, టెలిఫోన్ ఎక్స్చేంజ్, అర్జెంటుగా మెడ్రాస్కు ఒక కాల్ బుక్ చేయాలి. ఏమిటి మెడ్రాస్ లైన్ అవుట్ ఆఫ్ ఆర్డరా? విజయ్, 16 రామ్నగర్, మెడ్రాస్ 4. ప్రియమైన విజయ్కి మరణం వెంటాడుతున్న ఈ పరిస్థితిలో ఈ ఉత్తరం నీకు రాస్తున్నాను. ఒకవేళ నా ప్రాణం పోతుందేమోనని రవిని కాపాడవలసిన బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఈనాటి వరకు ఎవరికి తెలియని రహస్యాన్ని నీకు నేను తెలియపరుస్తున్నాను. ఆ భయంకర పాము నుంచి రవిని కాపాడు. ఏ కారణంగానైనా ఈ రహస్యం రవికి తెలియకూడదు. ఇట్లు మీనాక్షి. Thank you.
కింద చూస్తున్నావు? ఏమిటిది, ఉదయం నుంచి నేను ఎక్కడికెళ్ళినా ఈ గాడిద నన్ను ఫాలో చేస్తుంది, నన్ను చూసి కన్ను కొడుతుంది. కన్ను కొడుతుందా? అమ్మా, ఇందులో ఏదో కిటుకుందే. నాకు తెలిసిన ఒక సంగీత వేద్యుడు ఉన్నాడు, ఆయనకే మృగాల గురించి తెలుసు. మనం ఆయన పిలిచి అడుగుదామా? సరేదే,